ఖచ్చితంగా జరుగుతుంది, ఫోన్ మోగిందిగా. ఏంట్రా గగను, ఆ ముక్కుపడక రాజా అన్నిటిని పాగలు కొట్టి ధ్వంసం చేస్తున్నాడు, నువ్వు తొందరగా రా. వెంటనే వస్తాను. టీచర్, ఈ రోజు నాకు లీవ్ కావాలి. నా బిజినెస్ స్పాట్ లో ఒక చిన్న సమస్య, నేను వెళ్ళి సాల్వ్ చేసుకుని వస్తాను. థ్యాంక్ యూ. అయ్యి, మర్చిపోయాను. అన్నా, ఈ పాప హాస్పిటల్కి వచ్చి నేను భరిస్తా. ఇతన్ని ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు టీచర్? అన్నా, రెండు పరోటా. హలో, కాదరండి కాదరండి, అంబులెన్స్ సర్వీస్. ఇదిగో, నువ్వు నీ అంబులెన్స్ తీసుకుని మన ఏరియా మార్కెట్ లో ఉన్న మన షాప్ కు వచ్చాయి. త్వరగా వచ్చాయి, 10 నిమిషాలు ఇక్కడ ఉండాలి. ఎస్, ఐఎమ్ ఆన్ ది వే. ఏంటిది, కింద ఉన్నది మాత్రం విడిగా వెళ్ళిపోతుంది. రావడానికి కొంచెం ఆలస్యమైంది, కారణం ఏంటో చెప్పమంటావా? ఈ మధ్య కాలంలో నాకు డాన్స్ మీద పిచ్చి ఎక్కువైపోయింది, భరతనాట్యం మీద. ఇదేంట్రా ఇలా వేలాడుతోంది? సానియా మిర్జా అనుకుంటున్నావా? ముక్కుకి కమ్మలేంట్రా? స్టార్ట్ చేద్దాం తమ్ముడు. అంతకంటే ముందు ఒక విచారణ, ఒక పాత విచారణ. సరిగ్గా నా కొట్టు ఎదురుగా నువ్వు అలాంటి కుట్టే పెట్టుకుంటానంటే నేను సంతోషపడ్డా. పాపం తమిళవాడు కదా, మన తెలుగు వాళ్ళందరికీ ఇంత జీడిపప్పు పులిహార, ఇంత పెరుగన్నం దొరుకుతుంది అనుకున్నాను. కాకపోతే నువ్వు తప్పుడు బిజినెస్ చేసావు, అమ్మాయిల్ని సప్లై చేసావు, మందు అమ్మావు, అందుకే నీ మీద కంప్లైంట్ చేశాను. రే, గొప్పవాళ్ళు స్టార్ హోటల్లో తినడం మానేసి వడ్డీ కొట్టుకొచ్చి తినడం మొదలుపెట్టారు. అలాంటి సమయంలో నీలాంటి ఎదవలు ఎదవ పనులు చేశారే అనుకో, మళ్ళీ వాళ్ళు 5 స్టార్ గడిపోతారు. అదే నాకు ఇష్టం లేదు. అందుకని మర్యాదగా కొట్టు ఖాళీ చేసి వెళ్ళిపో, నా కోపం తెప్పించుకోరారీ. మనం గనక కొట్టడం మొదలు పెట్టామంటే ఇంటర్వెల్ ఉండదు, క్లైమాక్సే. నన్ను వదిలేయి తెలియ చేశానని ఇప్పుడు ఆదాయపడినా వదిలిపెట్టేది లేదు. వెనక నుంచి అటాక్ చేస్తున్నాడు, అలా చేస్తే ఫౌల్ కదా. Yeah.
చెవులకి కమ్మలు కూడా పెట్టుకున్నాడు వీడు. లోపల చావని అందర్నే. ఎన్ని చెప్పినా సరే గగన్ వచ్చాడంటే సంఘటనే. గగన్ అంటే సంఘటన కాదురా. గగన్కి అసలు సంఘటన లేదు. గగన్ ఒంటరివాడు కాదు. గగన్ అంటే ఓ కుటుంబం కాదు. గగన్ అంటే ఒక ఊరు కాదు. గగన్ అంటే రాజ్యం రా. గగన్ అంటే ఓ కంట్రీ. కంట్రీ రా, ఒక రాజ్యం. విజయవాడిని ఉత్తిన చుట్టి చూద్దామనే. నువ్వు చూసావా? చూసాను. ఒట్టేసిన ఎందుకు ఇక్కడికి వచ్చావు? ఏం లేదు, నిజం చెప్పరా?
స్టార్ హోటల్ వాళ్ళు మీ నాన్నగని కుట్టిని తీసేమని చెప్పలేదు. అగ్రిమెంట్ ని కూడా ఎవరు బలవంతంగా తీసుకోలేదు. అలాగే మీ నాన్నగని కూడా ఎవరు కొట్టలేదు. ఆసుపత్రి కూడా మీ నాన్నగని అడ్మిట్ చేయలేదయ్యా. నా మెడ కూడా ఏం పట్టలేదయ్యా. ఎవరా మా నాన్న కొట్టింది? అది టిప్పర్ వాసు కాదు. ఎవడ్రా అంబులెన్స్ తీసుకొచ్చి నా ప్లేస్ లో పెట్టింది? ఈ కథల పుస్తకాలన్నీ వేస్ట్. ఈ కుక్క పిల్లిని లేపుకెళ్ళిపోవడం అన్న కథ విచిత్రంగా ఉంది. ఎవర్రా నువ్వు? కుమార్ని. మన ఏరియాలో హోటల్ నడుపుతున్న సోము గారు ఉన్నారు కదా, ఆయన ముద్దల కొడుకుని. నా బిజినెస్ ఈ ఊళ్ళో కాదు. ఒరే చంద్రు. ఏంటయ్యా? ఇలా రారా. ఎరా నువ్వు చెప్పింది ఈయన గురించే కదా. ఈయనే కరెక్ట్ గా చూసి చెప్పు. అదే కళ్ళు అదే ముక్కు ఈయనే. ఈ బండోడి కాళ్ళు చేతులు విర కొడితే వాడు బాధపడుతుంటే చూసి అంబులెన్స్ లో తీసుకెళ్లాలని ఆశగా ఉంది. తగ్గరా బాబు, ప్రతి విషయంలోనూ ఆవేశపడితే ఎలా? అన్న నేను వచ్చింది, అన్న మా నాన్నకిచ్చింది తిరిగిచ్చేసి మా నాన్న దగ్గర నుంచి మీరు తీసుకొచ్చింది తిరిగి తీసుకెళ్ళడానికి వచ్చాను. చెప్పిన మాట విన్నామంటే నీకు మర్యాదగా ఉంటుంది, లేకపోతే పోరా పోరా. నా చేతికి పని చెప్పకుండా పో. చేతులు మాత్రం కాదు, ఈ టిప్పర్ బాడీని పాటు పాటుగా కొయ్యకుండా ఇక్కడి నుంచి వెళ్ళమా. నా అగ్రిమెంట్ తిరిగిచ్చేయండి. ఇవ్వకపోతే ఏంట్రైనా మాట్లాడుతుంది. వాడికి ముందు వడ్డీ ఇవి. ఇదిగో పట్టుకో, వడ్డీ చెల్లించేసాం. నాన్నకి అసలు ఎలా ఇచ్చాడు చెప్పా ఉంటే అలాగే తిరిగి ఇచ్చేద్దాం. కుడి చేతిని పట్టుకొని తిప్పేసి తిప్పి ఉంచి విరగొట్టి మెల్లగా. ఇదేంటే అమ్మాయిలు తీస్తే టక్కని తీస్తున్నా? ఈ కుమారుకు ఉన్నదే ఒక్క నాన్నరా డిప్పరు. అందరి నాన్నలతో ఆడుకున్నట్టు ఈ కుమారు వాళ్ళ నాన్నతో ఆడుకున్నావు అనుకో, మీ ముత్తాత వాళ్ళ ముత్తాత దగ్గర పంపిస్తా. బండెక్కిచ్చండ్రా. నేను ముందే చెప్తే విన్నావా? సరేరా. ఇదిగోండయ్యా, ఇది ఏంటో మీకు తెలుస్తుందా? తెలియడం లేదే. టిప్పర్ వాసు మన దగ్గర బలవంతంగా తీసుకున్న ఈ పాత్రం. అదేలా నీ చేతికి వచ్చింది? అదే మ్యాజిక్. టిప్పర్ వాసుకి హఠాత్తుగా బుద్ధి వచ్చిందంట. బుద్ధి వచ్చిందా? అదే, నా దగ్గరకు వచ్చి నేను తప్పు చేశానని చెప్పి నా